गुड मॉर्निंग चिल्ड्रन, आज का हमारा क्लास है हिंदी क्लास, हिंदी सब्जेक्ट क्लास छवी कक्षा, क्लास छवी कक्षा। छवी कक्षा बोले तो सिक्स्थ क्लास, छ बोले तो सिक्स, कक्षा बोले तो क्लास, छवी कक्षा सिक्स्थ क्लास हिंदी सब्जेक्ट। ओपन योर बुक्स, हिंदी। हिंदी में फर्स्ट लेसन पाठशाला के बारे में हो गई, और सेकेंड लेसन फर्स्ट चैप्टर में सेकेंड लेसन आम ले लो आम, ये आप टेक्स्ट बुक भी कंप्लीट कर देना और वर्कबुक भी कंप्लीट कर देना। मैं अभी आपको सेकेंड लेसन एक्सप्लेनेशन करता हूँ। सेकेंड लेसन के बारे में आज का हमारा क्लास है हिंदी सेकेंड लेसन। सेकेंड लेसन नेम हमारा गाँव। हमारा अंटे मना, गाँव अंटे विलेज, मन ओक विलेज गुरिंची लेसन अन्नमाट। हमारा अंटे मना, गाँव अंटे विलेज, गाँव मीन्स विलेज। पेज नंबर एट में इधर एक पिक्चर दिखा रहे हैं आपको। ये पिक्चर है, चित्र में आपको क्या दिखा रहे हैं बेटा, खेत और कोई आदमी है और कोई बच्चे भी है, लड़की लड़कियाँ, ट्रैक्टर और एक बच्चा इधर नारे है। ये पिक्चर देखते हैं कौन सा पिक्चर है, ये कौन सा पिक्चर है, गांव का पिक्चर, विलेज पिक्चर। दिस इज़ ए विलेज पिक्चर, दिस इज़ द एनवायरनमेंट दैट वी सी इन द विलेज। विलेज लो इलांट एनवायरनमेंट ने चूस्तां कदा मनमु, अटे वाटर, इंट्लो वाटर टैप्स उंडो, पक्क नुंची वाटर तेच्चुकुंटू उंटारु, साइकिल पैन वेल्लडं, इंकोकटि एंटि इगो इलागा हल अंटे एंटि नागलितोनी దున్నడము। సో ఇదంతా కూడా మనకి విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఉండే పిక్చర్ ఇచ్చారు. సో ఎందుకు ఇచ్చారు బేటా, ద లెసన్ ఈజ్ అబౌట్ విలేజ్ ఓన్లీ, నో దాట్స్ వై. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద లెసన్ హమారా, పేజ్ నెంబర్ 9. హరా భరా హే గావ్ హమారా. హరా భరా అంటే ఏంటి, గ్రీనిష్ కలర్ హరా భరా. ఇప్పుడు విలేజ్లో చూస్తే మీకు అన్ని ఎటువైపు చూసినా కూడా మీకు ఏంటి, పచ్చని పొలాలు కనిపిస్తూ ఉంటాయి కదా. సో హరా భరా అంటే పచ్చ పచ్చగా ఉండే, ఎటు పచ్చ అంటే గావ్ అంటే విలేజ్ ఎప్పుడూ కూడా పచ్చ పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు పచ్చగా కనిపిస్తూ ఉంటుంది, గ్రీన్ పెయింట్ వేస్తారా, లేదు. ఎటు చూసినా కూడా మన చుట్టూ కూడా పచ్చని పొలాలు ఉంటాయి కాబట్టి. అదే సిటీలో చూడండి, ఎవరైనా ఫార్మర్స్ ఉంటారా, ఉండరు. అక్కడ ఏమైనా వ్యవసాయం జరుగుతుందా, జరగదు. కానీ ఎక్కడ వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు, విలేజెస్లో. సో అందుకే అదేంటి, ఎప్పుడూ కూడా విలేజ్ అనేది గ్రీనిష్గా పచ్చ పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్ ఈస్ హరా భరా హే గావ్ హమారా, మా యొక్క విలేజ్, మా యొక్క గావ్, మా యొక్క ఊరు. విలేజ్ అంటే ఊరు కదా, మా యొక్క ఊరు ఎప్పుడు కూడా పచ్చ పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఎందువలన, చుట్టూ ఉన్న పంట పొలాల వలన. సెకండ్ సెంటెన్స్ లక్తా హమ్కో ప్యారా ప్యారా, లక్తా హమ్కో ప్యారా ప్యారా. మాకు అంటే ఆ విలేజ్లో ఉండే వాళ్ళకు ఆ గ్రీనిష్ అంతా అంటే ఆ పచ్చ పచ్చని పొలాలను చూడడం వల్ల, సో వాళ్ళకేంటి ఆనందంగా అందంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది. నల్కే పాస్ హమ్ నాతే, అక్కడ ఏంటి చూడండి బాబు, ఇక్కడ స్ట్రీట్లో అంటే వీధిలో ఉండే నల్ల దగ్గర నానా అంటే ఏంటి, బాతింగ్, స్నానం చేస్తూ ఉన్నారు. ఊళ్ళల్లో చూడండి మీరు కూడా, నాకు తెలిసి చిన్న ఉన్నప్పుడు ఇదే ఇలాగే చేస్తూ ఉండేది కదా. ఇప్పుడు మన ఇంట్లో టాప్స్, వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంట్లో చేస్తున్నారు. కానీ ఒకప్పుడు విలేజెస్లో ఏంటి, స్ట్రీట్లో అంటే వీధిలో ఉండే నల్లల దగ్గర చిన్నపిల్లలు స్నానం చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. నల్కే పాస్ హమ్ నాతే అంటే వీధిలో ఉండే నల్ల దగ్గర మేము, ట్యాప్ దగ్గర మేము నాతే స్నానం చేస్తూ ఉంటాము. ఈ కౌర్ ఇమ్లీహో కాతే, ఈ కౌర్ ఇమ్లీహే కాతే. ఈ కంటే షుగర్ కేన్, ఈ కంటే ఏంటి షుగర్ కేన్, ఈక్ మీన్స్ షుగర్ కేన్, చెరుకు. నహానా అంటే బాత్, టు బాత్ కదా. నహాతే టు బాత్, స్నానం చేయడం. ఓకే, గావ్ మీన్స్ విలేజ్,
दिस लेसन मीनिंग्स विलेज ऊरू. ओके नेक्स्ट हरा भरा ग्रीनिश. हरा भरा मीन्स ग्रीनिश. పచ్చ పచ్చగా. ఓకే నెక్స్ట్ ఈ కౌర్ ఇమ్లీ ఇమ్లీ హే కాతే. ఇమ్లీ మీన్స్ టామరిన్ చింతపండు. ఊర్లలో చింత చెట్లు చెరుకు గడల చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి తింటూ ఉంటారు. ఇమ్లీ టామరిన్. టామరిన్ మీన్స్ చింత काया. एक और इमली हो काते. एक और इमली अंटे शुगर केन चेरुकु इंका चिंतपंडु चिंतकायल तिंटू उंटामु ऊर्लल्लो. किसान खेत में हल चलाते हैं. किसान खेत में हल चलाते. किसान मीन्स फार्मर. किसान मीन्स फार्मर. ఫార్మర్ని తెలుగులో ఏమనాలి? రైతు. ఫార్మర్ని తెలుగులో రైతు. ఖేత్ క్రాప్ పంట. హల్ ప్లఫ్. హల్ అంటే ప్లఫ్. తెలుగులో నాగలి. చూడండి కిసాన్ ఖేత్ మే హల్ చలాతే. కిసాన్ అంటే ఫార్మర్, ఖేత్ అంటే క్రాప్ పంట, హల్ అంటే నాగలి. పంట పొలాల్లో రైతులు నాగలితో దున్నుతూ ఉంటారు. తరహా తరహాకే అన్ అగా ఉగాతే. తరా తరహాకే అన్. అన్ మీన్స్ అంటే అన్ మీన్స్ అన్ మీన్స్ క్రాప్స్. వన్ మినిట్. ఖేత్ ఫీల్డ్స్ పంట పొలాలు. ఓకేనా? ఖేత్ పంట పొలాల్లో నాగలితో దున్నుతూ ఉంటారు. నెక్స్ట్ అన్. అన్ మీన్స్ క్రాప్స్ పంటలు. పండించే రైతులు పండించే పంటలు. తరహా తరహాకే అన్ ఉగాతే హే అంటే ఒక్కొక్కరు వెరైటీ వెరైటీ ఆఫ్ పంటల్ని అంటే తరహా తరహాల పంటల్ని వేరే వేరే పంటల్ని పండిస్తూ ఉంటారు. ఇది హమారా గావ్ లెసన్ ఎక్స్ప్లెనేషన్. వన్స్ యూ రీడ్ బెటా. హరా భరా హే గావ్ హమారా అంటే పచ్చ పచ్చగా ఉండే ఉండే మా ఊరు. లగ్తే హమ్కో ప్యారా ప్యారా వాటిని చూస్తూ మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నల్కే పాస్ హమ్ నాతే. నల్ అంటే ఏంటి? ట్యాప్ దగ్గర మేము స్నానం చేస్తూ ఉంటాము. ఈ కౌర్ ఇమ్లీ హే కాతే. షుగర్ కేన్ చెరుకు లేదా చింతకాయల్ని తింటూ ఉంటాము. కిసాన్ ఖేత్ మే హల్ చలాతే. కిసాన్ ఫార్మర్స్ రైతులు వాళ్ళ యొక్క పొలాల్లో నాగలితో దున్నుతూ ఉంటారు. తరా తరాకే అన్ ఉగాతే వెరైటీ ఆఫ్ పంట పొలా పంటల్ని పండిస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లెసన్ మీనింగ్ లెసన్ మీనింగ్ హమారా గావ్. సో ఈ లెసన్ వల్ల మీకు ఏం తెలుస్తుంది బేటా? గావ్ విలేజ్ యొక్క గొప్పదనం మనకి తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? మీరు ఈ లెసన్ వింటూ నేను ఇక్కడ ఆ లెసన్లో ఏవైతే మనకు హిందీ టు ఇంగ్లీష్ తెలుగు మీనింగ్స్ ఉన్నాయో అవి మీరు 2 టైమ్స్ రాయండి. లేదు అంటే ఫస్ట్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్. ఓకేనా?